ఎక్కడి నుంచి వచ్చారు సార్? మాది హన్మకొండ డిస్ట్రిక్ట్, ఓకే, ఆత్మకూరు మండల్ పార్కాల కాన్స్టిట్యూన్సీ సార్. నేను ఒక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సార్ ఆత్మకూరు నేను. నాది అక్కడ ఏం జరిగిందంటే ఎమ్మెల్యే గారు మా పర్కల చల్లధర్మరెడ్డి ఎమ్మెల్యే గారు మన బతుకమ్మ స్టార్టింగ్ రోజున సెంట్రల్ లైటింగ్ ఓపెనింగ్ వచ్చింది సార్. ఓకే, అది నాకు చెప్పకుండా చేసుకున్నారు సార్. మళ్ళా అక్కడ ఏంటంటే తెలియకుండా చేసుకున్నారు. అక్కడ ఒక 2000 మంది ఆ రోజు బతుకమ్మ ఆడతారు సార్. స్టార్టింగ్ రోజు అయితే 6 గంటలకు చేస్తాను సెంట్రల్ లైటింగ్ దాదాపు 8:30-9 గంటలకు చేసింది సార్. అది చెప్పలే, ఇక మా సంబరంలో మేము ఉన్నాం, ఆడపడుచులు అందరు ఆడుకుంటారు కదా అని ఆ సంతోషంలో మేము ఉన్నాం సార్. అక్కడ నుండి చేసుకొని వచ్చి మళ్ళీ అక్కడ నుండి 1 కిలోమీటర్ దాకా పాదయాత్ర డీజే పెట్టుకుని వచ్చింది సార్. మళ్ళీ వాళ్ళు అవతల అక్కంపేట పోవాలంటే మా ఎక్కడైతే ఆడుకుంటారో దాటి వెళ్ళాలి సార్. ఆయన వెహికల్ ఆడు ఉన్నది, ఆయనే నడుచుకుంటూ వెళ్ళి అందరికీ నమస్కారం పెట్టుకుంటా. ఇంకొక ఆడ ఓపెనింగ్ ఉన్నది మా రజకు వాడకు, నేను రజకు ఉన్నాయి సార్. నేను మా వాడికే ఓపెనింగ్ మళ్ళీ ఇంకొక ఆడ సెంటర్ లైటింగ్ ఆడ చూసుకున్నాడు. అక్కడ మిస్ అయినవన్నీ ఇక్కడన్నా వాళ్ళ అంచర్లతో ఏమన్నా పిలవలేదు సార్. వాళ్ళు డైరెక్ట్ పోయి అక్కడ కూడా ఓపెనింగ్ చేసుకుని వచ్చింది సార్. చేసుకుని వచ్చి వాళ్ళ డ్రైవర్కి ఫోన్ చేసినట్టున్నారు సార్. అతను వాళ్ళ డ్రైవర్ ఇక మమ్మల్ని అక్కడ లేడీస్ ఆడుకుంటా అంటే ఆయన వెహికల్ పోతా ఇట్లా పోని ఇస్తారా బాబు అని అక్కడ మహిళలకి ఇట్లా అందరూ మాకు సంబంధించిన వాళ్ళందరూ ఆడుతున్నారు కదా అని అడ్డుకున్నారు సార్. అక్కడ మన పోలీస్ శాఖ ఆత్మకూరు పోలీసులు ఇట్లా అందరు నరసాకు 2 గంటల దాకా వెహికల్ ఎవ్వలే పోనీయలే. ఎమ్మెల్యే గారి ఎట్లా పోతుంది, ఇంతవరకు ఒక్క వెహికల్ పోలే కదా, లేడీస్ అందరు ఆడుకుంటారు, వీళ్ళు ఒక్కటే రోజు పాపం వాళ్ళు ఆడుకునేది, ఒక్కొక్క 2 గంటలు వదిలిపెట్టాను అన్న అని రిక్వెస్ట్ చేసేది వాళ్ళు డ్రైవర్ను. ఎమ్మెల్యే గారు బండిని ఆగబడతావా నువ్వు అని మా మీద గర్వమైంది సార్. గర్వమైనాక నేను పోయినా, అరే మా వాళ్ళని మీద ఎందుకు గర్వం అవుతాను బ్రదర్, ఎమ్మెల్యే సభ అర్థం చేసుకుని నడుచుకుంటే పోయాడు నువ్వు మళ్ళీ సార్. 2 రూట్లు ఉన్నాయి, ఇంకా వాళ్ళు కూడా చెప్పారు ఇది ఈ రూట్ వదిలిపెట్టి ఇంకో రూట్ పోయినా కూడా డైరెక్ట్ అక్కడికే పోతుంది. అక్కడికి పోతే నువ్వు ఇది వదిలిపెట్టి అక్కడి నుంచి బొమ్మన్న కూడా అతను ఎన్నుకుంటా నువ్వేమన్నారా నాతో మాట్లాడడానికి నన్ను మాట వదిలిపెట్టింది సార్. నన్ను గట్లెందుకు వదిలిపెడతాను బ్రదర్, నేను ఒక ఆత్మకు ఈ విలేజ్ సర్పంచ్ అని అన్న. అంటే సర్పంచ్ అయితే నాకేంద్ర ఎమ్మెల్యే బండిని ఆగబడతావారా అని మాట వదిలిపెట్టింది సార్. వదిలిపెట్టాగానే ఎమ్మెల్యే నడుచుకుంటూ వచ్చింది, మళ్ళా సేమ్ వెహికల్ ఎత్తలేదని మళ్ళీ అడిగి వచ్చాను. వచ్చినాక డైరెక్ట్ ఏంది ఇష్యూ సర్పంచ్ గారు నా బండి పోనీ సార్ అంటే ఎట్లా పోతుంది సార్ బండి, మహిళలు ఉన్నారు అందరు ఉన్నారు, వెహికల్ పోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా అంటే ఇక నువ్వు గవర్నీ చెప్పకు నాకు వెహికల్ పోనిస్తావు పోనీయావా అని నా మీద ఫీల్ అయ్యిండు. పోలీసులు వచ్చిళ్ళు పక్క అందరి పక్క జరుపుకుండా పోతా అంటే ముందు జెంట్స్ ఉన్నారు సార్, మొత్తం లేడీస్ ఆడుకుంటా అంటే అంత జెంట్స్ వస్తాలని పక్కకి వెళ్ళిపోయింది. బతుకమ్మలు అక్కడనే ఉన్నాయి, ఆయన వెహికల్ వెళ్ళిపోయింది. అదే మనసులో పెట్టుకొని మన వాళ్ళ వార్డ్ నెంబర్లో 6 గురు 7 గురు ఉంటారు సార్, మా వాళ్ళు 7 గురు వాళ్ళు 7 గురు వాళ్ళతోటి ఇది నిధు సర్పంచ్ని ఏ విధంగానైనా సస్పెండ్ చేయించాలని ఒక లెటర్ తీసుకున్నారు, డిఎల్పి ద్వారా ఒక లెటర్ తీసుకున్నారు సార్. తీసుకున్నాక అది డిఎల్పి కాంగ్రెస్ పార్టీ సార్, ఉప సర్పంచ్ కూడా మా కాంగ్రెస్ పార్టీ సార్. ఆ లెటర్ తీసుకున్నాక డిఎల్పి విచారణకు వచ్చింది సార్. 3 సంవత్సరాల నుంచి ఆ డిఎల్పి కానీ డిపిఓ కానీ ప్రతి 6 నెలలకు ఒకసారి డిఎల్పి మీద వస్తుంది, ప్రతి ఒక్క సంవత్సరానికి డిఎల్పి డిపిఓ వస్తాడు. అప్పుడు వాళ్ళకి ఏ తప్పులు దొరకలే, ఎమ్మెల్యే గారు కావాలని బతుకమ్మలు ఇష్యూ అయిందని అది మనసులో పెట్టుకొని ఏ విధంగానని సర్పంచ్ని సస్పెండ్ చేయించాలని ఆ పన్నాగం బట్టి ఆ డిఎల్పికి చెప్పింది సార్. ఆయన నాకు ఒక లెటర్ పంపింది సార్ డిఎల్పి, దీని ఈ వార్డ్ నెంబర్లు ఇచ్చిన సమాచారాన్ని బట్టి నాకు ఒక లెటర్ పంపింది. దానికి నేను రిప్లై ఇచ్చిన, ఏమంటే నిధుల మళ్లింపు కింద నిన్ను ఇది దేని దేనికి పెట్టిన ఇట్లా చేయొద్దు కదా అని అంటే మిగతా అంతకుముందు కలెక్టర్ హరితం మేడం ఏం చేసిందంటే పల్లె ప్రగతి అందరికి తెలిసిందే సార్ ఇది రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ఇది ఐదో విడత పల్లె ప్రగతి. నేనున్నప్పుడు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు 4 సార్లు పల్లె ప్రగతి నడిచింది సార్, 100% ఊళ్ళకి సంబంధించిన శానిటైజర్ కానీ లైట్లు కానీ మన ఏదైతే గల్లీలలో మొరాలు అవన్నీ పోయాలని మనకు ఆదేశాలు ఇచ్చింది సార్. అవి సర్క్యులర్ కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు 6 నెలలు చేసింది సార్ జబర్దస్త్. సస్పెండ్ చేసినాక ఏ విధంగా నన్ను సస్పెండ్ చేస్తారని కారణం ఏందని డిఎల్పిని అడిగిన సార్. ఎమ్మెల్యే గారు ప్రెషర్ పెడతారు ఒక్కసారి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోవాలి, ఎమ్మెల్యే గారు ప్రెషర్ పెడితే అన్న ఉన్నాయి సార్ డైరెక్ట్ అన్నది మేడం నాతో, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోను ఒకసారి అని మేడం అన్నది. నేనెందుకు పోతాను మేడం, నాకేం అవసరం, నేను తప్పు చేసిన నన్ను బొమ్మంటాను అని కొన్ని ప్రెషర్స్ ఉన్నాయని ఆమె అంటే ఇది ఎట్లా అని మళ్ళీ డిపిఓ దగ్గర పోయినా సార్, డిపిఓ ఆఫీసులే వాళ్ళ ఆఫీసులే. ఆ సార్ తో మాట్లాడితే కొన్ని ప్రెషర్స్ ఉన్నాయి పోయి కండగ కప్పుకుంటే ఏమైతుందో, నీకు కొన్ని రోజులు కండగ కొన్ని రోజులు కండగ కప్పుకోరాలు
ఏమైతుంది మళ్ళీ వచ్చి ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉండు. అంటే ఒకవేళ ఇప్పుడు అక్రమాలు సక్రమాలు అయిపోతే అన్నీ అయిపోతాయి ఒకవేళ నిజంగా ఒకవేళ జరిగితే. సార్ సార్ అదే జరిగింది సార్. మళ్ళీ వీళ్ళు ఏం చేసిందంటే ఆ మా కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ నాకు ఈ సస్పెండ్ చేయగానే టీఆర్ఎస్ పార్టీ పోయింది సార్. టీఆర్ఎస్ పార్టీ పోయి వాళ్ళు ఒకటి సార్ రెడ్డిస్ నేను రజక సార్ అయితే వాళ్ళు ఒకటే ఆయనకు ఇన్ఛార్జ్ ఇచ్చేసిళ్ళు నన్ను సస్పెండ్ చేసారు సార్. సస్పెండ్ చేసినాక నేను వెంటనే కోర్టుకి వెళ్ళిపోయాను సార్. ఆరు నెలలు సస్పెండ్ చేస్తే ఈ నెల ఇప్పుడు వచ్చే నెల ఏడో తారీఖు సార్ ఇంకో రెండు రోజులు అయితే ఆయన సస్పెండ్ పూర్తి అయిపోయింది టైం అయిపోతుంది. అంతకంటే ముందే మొన్న మూడో తారీఖు నాడే మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చారు సార్. అంతకంటే ఆ 26 తారీఖున పోయిన నెల 26 తారీఖున నోటీస్ ఇచ్చింది. దానికి కూడా కోర్టులో ఉన్నది మా లాయరు కోర్టులో ఉన్నది ఇది పలానా కేసు నెంబరు ఈయన మీద ఎటువంటి చర్య తీసుకోకు ఇది కోర్టులో నడుస్తుందని మా లాయర్ రిప్లై ఇచ్చింది సార్. రిప్లై ఇచ్చినాక కూడా దానికి మీరు ఇచ్చిన వివరణకు నేను సంతోషపడలే నిన్ను మొత్తానికి రిమూవ్ చేస్తానని మళ్ళీ ఒక లెటర్ ఇచ్చింది సార్. రిమూవ్ చేసింది సార్ సార్ అదే సార్ రిమూవ్ చేసింది మొత్తానికి రిమూవ్ చేసి ఇప్పుడు మీరేమని కోరుకుంటున్నారు? నాకు సార్ సార్ తోటి కొంచెం న్యాయం జరుగుతుంది జనాలకు తెలుస్తుంది అనే వాయిస్ ఉన్నా సార్. అంతే 100% జనాలకు తెలుస్తుంది. దీని ద్వారా డిపిఓ డిఎల్పిఓ కలెక్టర్లే వీళ్ళే సామాన్య ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకు తలొగ్గి మంచిగా చేసే పనులు చేసే సర్పంచ్ని తీసుకుపోయి ఆరు నెలలు సస్పెండ్ చేయడం జరిగింది. ఇది పార్టీకి అలాగ పోతున్నా ఓకే ఇవన్నీ మాఫ్ అయితే ఒకవేళ నిజంగా ఒకవేళ తప్పు చేస్తే కూడా ఓకే మాఫ్ అయిపోతుంది. లేకుంటే నువ్వు అలానే ఉంటే మాత్రం ఇట్లా ఆరు నెలలు సస్పెండ్ చేయలేదు. కేసులను కూడా పెట్టేస్తా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిండు తర్వాత 14 మంది మీద కేసు పెట్టిండు. ఇంటి వీధికి గుండాలను వాళ్ళను టీఆర్ఎస్ నాయకులను దౌర్జన్యం ప్రెస్ల మీద కూడా రాసినందుకు ఆయన ఇంటి మీద కూడా పంపించిండు. జ్యోతి విలేకర్ ఇంటి మీద కూడా పంపించిండు. ఇవన్నీ మొత్తం ఒక సరే ఎక్కడ లేని విధంగా ఒక ఆత్మకూరు సర్పంచ్కి ఇప్పుడు లైట్లు ఎక్కడో మా రాష్ట్రం మొత్తంలో లైట్లు తీసుకుంటాను మొరం తీసుకుంటాను పల్లె ప్రకృతిలో భాగంగా అన్ని కంపల్సరీ 100% చేయాలని చేయకుండా మీకు నోటీసులు ఇస్తామని కలెక్టరే అన్నారు. ఆ విధంగా చేస్తే ఇప్పుడు నువ్వు టెండర్ లేకుండా ఎట్లా చేసినావు అని కలెక్టర్ అంటాడు డిపిఓ అంటాడు. లాస్ట్ లెటర్ మొన్న ఏమనిచ్చిందనంటే రాష్ట్రంలో నాకు తెలిసి ఎక్కడ టెండర్ల విభాగం లేదు సార్. ఒక నాకు ఏమనిచ్చింది మొన్న నోటీసు నువ్వు టెండర్లు పెట్టకుండా ఎట్లా పనులు చేసినావు అని అంటే నేను కలెక్టర్ గారిని డైరెక్ట్ అడిగినా సార్ టైం తీసుకొని సార్ ఇవన్నీ చూసులే సార్ ఏం ఏం లేదు డైరెక్ట్ ఆరు నెలలు సస్పెండ్ చేసి ఏమి ఇవ్వకుండా మళ్ళీ ఏమైనా క్లియర్ చేయకుండా తప్పు కూడా ఇంతవరకు ఏం చెప్పి నారాయణ ఏమంటాడు అరే ఇదేంది నీ మీద మీద మొత్తం అధికారులు పార్టీ తర్వాత వీళ్ళంతా ఒకటే ఇలానే కేసు ఆన్లైన్ నడుస్తుంది నడిచినప్పుడు ఇది కోర్టులో ఉన్నాయని చెప్పి మనం ఇచ్చినాం ఇచ్చినా కూడా సస్పెండ్ ఎట్లా చేస్తాడు అని అని చెప్పి వాళ్ళు కూడా పరిచయం అవుతారు. దీని ద్వారా ఇప్పుడు మాకు దీని ద్వారా ప్రజలలోకి పోతే డిపిఓ వారికి కలెక్టర్ గారికి వాళ్ళకు ఎంతో కొంత స్పందించి ఇకనైనా కూడా మేము అప్పీల్కి పోతాం అధ్యత్వం దానివల్ల మనకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో మేము తమరి దగ్గరికి రావడం జరిగింది. అప్పీల్ కొండి వచ్చింది సార్ ఫస్ట్ ఆరు నెలలు సస్పెండ్ చేసింది నాకు ఇయర్ వచ్చింది సార్ ఇంకోటి అట్లా చేసేది సార్. ఇంకోటి పోస్టు మొన్న ఈయన సెల్ సీజ్ చేసి పోలీసులు పోలీస్ స్టేషన్ ఎవరో పెట్టిన పోస్ట్ ఎమ్మెల్యే మీద ఆ పోస్ట్ ఈయన ఫార్వర్డ్ చేయడం జరిగింది గ్రూపులలో ఫార్వర్డ్ చేస్తే ఈయనే క్రియేట్ చేసి పెట్టిన ఉద్దేశంతో పోలీసులు ఈయన మీద చూస్తలేదు ఏం లేదు మూడు కేసులు బుక్ చేసి సెల్ సీజ్ చేసిండు. సెల్ సీజ్ చేసి అసలు పెట్టిన వాళ్ళు ఎవరు ముగ్గురు నాలుగు ఒకటి దగ్గర జోగల దగ్గర నుంచి మొత్తం ఇదంతా పోయింది. ఇట్లా కక్ష సాధిస్తారు సెల్ కూడా ఇవ్వలేదు పోలీస్ స్టేషన్లో ఉన్నది. ఇంకో ఇది పరిస్థితి అంటే ఒక ఆధార్ అంటే ఒక మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన సర్పంచ్ సర్పంచ్ పైన ఇట్లా కక్ష సాధింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి అంటే పార్టీ మారుతనేమో మారు లేకపోతే ఒకవేళ మారుతనేమో నిజంగా ఒకవేళ పొరపాటు చేసినా కరెక్ట్ అవుతుంది ఒకవేళ మారకపోతే నువ్వు తప్పు చేయకుండా తప్పే అవుతుంది. పక్కపంటి వాళ్ళ సర్పంచులు ఆ పెద్దపురము నీ ఎక్కువ ఇద్దరు సర్పంచులు వాళ్ళ మీద మొత్తం 4-5 రోజులు ప్రెస్ల పేపర్లలో నిధులు దుర్వినియోగం అని చెప్పి మొత్తం చేసిండు. వాళ్ళ మీద ఒక చర్య కూడా తీసుకోవాలి పెయిన్లు ఇట్లా అధికారులు మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా అధికార పార్టీకి తర్వాత ఏదో ఎమ్మెల్యే అయిపోయిందని చెప్పి చేస్తే మాత్రం డెఫినెట్గా ఇరుక్కునేది మాత్రం మీరే. ఎందుకంటే 4 పోలీసు అధికారులు కూడా ఇక్కడ ఇరుక్కున్నారు అంటే అక్కడ జైలు శిక్ష కూడా విధించింది హైకోర్టు పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితి మీరు రాణించుకోదని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను.